ఏంలో పిల్లలందరూ కూడా వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని రాజుతో పోలుస్తూ, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని, మాకు ఇమ్మని, ఎక్కువేం అక్కర్లేదు, కొద్దిగా ఇవ్వండి, మా అయ్యవారికే ఇవ్వండి, మాకు పప్పు బెల్లాలు ఇవ్వండి చాలు, మేము ఇలా వచ్చామని చెప్పి మా మీద కోప్పడకండి, ఈసారికి పొండి, రేపు రండి అనద్దు, మీలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు అని అనుకోండి, మా దగ్గర ఏమీ లేదు అని ఎక్కువసేపు నించోబెట్టకుండా మమ్మల్ని తొందరగా పంపించేయండి అని చెప్పి, ఆ కాలంలో ఉన్నటువంటి పావల, బేడ, అర్ధరూపాయి, ముప్పావల ఇలా పాడుతూ వస్తారు. మనం ఈ కాలానికి తగ్గట్లుగా వాటిని మార్చుకొని పాడుకోవచ్చు అన్నమాట. వాళ్ళని బాగా ఆశీర్వదించి వెళ్తారన్నమాట. అది ఈరోజు గేయం, చివరి గేయం. నరసయ్యపేటలో బాగోతులాట, రాజు కూర్చున్నాడు రతనాల పీట, పీట కిందున్నది వరహాల మూట, ఆ మూట మాకిస్తే మా దొడ్డ మాట, అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు, జై విజయీ భవ దిగ్విజయీ భవ, ఏదయా మీదయా మా మీద లేదు, ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగునా, దసరాకి వస్తిమని విసవిసలు పడక, చేతిలో లేదనక అప్పివ్వరనక, ఇరుగు పొరుగుల వారు ఇస్తారు సొమ్ము, పావలా వేడైతే పట్టేది లేదు, అర్ధ రూపాయిస్తే అంటేది లేదు, ముప్పావలా అయితే ముట్టేది లేదు, ఇచ్చే రూపాయిస్తే పుచ్చుకుంటాము, పై పావలా మాకు పప్పు బెల్లాలు, శీఘ్రముగా పంపుడి శ్రీమంతులారా, జై విజయీ భవ దిగ్విజయీ భవ, అయ్యవారొచ్చినని అనుమానపడక, నయగారి మాటలని నగుచుపొమ్మనక, రేపురా మాపురా మళ్ళీ రమ్మనక, కోపంబు సాయక కోమలము లేక, ఈసారి పొమ్మనక తిరిగి రమ్మనక, వరుసతో మీ వంటి వారెందరనక, విందు బియ్యము పప్పు విడియంబులిచ్చి పొందుగానే ఇచ్చి భోంచేయమనుచు, గంధమక్షతలిచ్చి కట్నంబులిచ్చి అందముగా అయ్యవారిని అనుపరింటికి, జై విజయీ భవ దిగ్విజయీ భవ, పోడిమిగమిమ్మిట్లు పొగడవచ్చెదము, శ్రీరస్తు విజయోస్తు దీర్ఘాయురస్తు, భూరి వైభవమస్తు పుత్రలాభోస్తు, కారుణ్యముగా మీకు కళ్యాణమస్తు, శ్రీరస్తు మీకెల్ల దిగ్విజయమస్తు, ఆయురభివృద్ధిరస్తు ఐశ్వర్యమస్తు, ఇష్టఫలసిద్ధిరస్తు వృద్ధికరస్తు, జై విజయీ భవ దిగ్విజయీ భవ, జై విజయీ భవ దిగ్విజయీ భవ.